హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వథ్ ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయపడే న్యూ ఇంగ్లీష్ చదవాలంటే భయపడే న్యూ ఇంగ్లీష్లో ఉన్న ఇరవై ఆరు అక్షరాల్లో మ్యాజిక్ లెటర్స్ను తీసుకొని నీ పేరు పక్కన ఉంచుకునే సంవత్సరం కాబట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు టీజీటీ పీజీటీ ఎస్ఏ ఎజీటీ పీసీ ఎస్ఐ లాంటి మ్యాజిక్ లెటర్స్ను నీ పక్కన ఉంచుకునే సంవత్సరం ఈ కొత్త సంవత్సరం నువ్వు కొత్తగా ఉంటావు కొత్తగా ఆలోచిస్తావు పాత వాటికి స్పష్ట చెప్తావు భయపెట్టే వార్తలకు బాధ పెట్టే వార్తలకు దూరంగా ఉంటావు వాదన చేయవు సాధన మాత్రమే చేస్తావు లక్షల్లో ఒకటిగా ఉన్న నువ్వు లక్ష్యం వాడిగా మిగిలిపోతావు ఎంతమంది నిన్ను చదువు నుంచి పుస్తకం నుంచి దూరం చేయాలని ప్రయత్నించినా సులువుగా వారికి ఎన్నో చెప్తావు అంటే ఎస్ చెప్పే ప్రతి చోట నో చెప్తావు వృద్ధాపంలో ఉన్న నీ తల్లిదండ్రుల యొక్క వృధాను వృధాగా పొరియ పుస్తకం ముందు నుండి లేవకుండా చదువుతావు ఆగకుండా సబ్జెక్ట్ ను పరిగెత్తిస్తావు ఈ ఒక్క సంవత్సరం చదువుతావు జీవితాంతం ఈ సంవత్సరాన్ని తలుచుకుంటూ ఉంటావు గుర్తు చేసుకుంటూ ఉంటావు తెలివిగా నిర్ణయం తీసుకుంటావు సొంత తెలుగుని ఉపయోగిస్తావు తెలివైన వాళ్ళను ఎన్నుకుంటావు తెలివైన పుస్తకాలను చదువుతావు తెలివైన వాళ్ళు నిర్వహించే నిపుణులు నిర్వహించే పరీక్షలు మాత్రమే రాస్తావు విజయం సాధిస్తావు సమస్య వచ్చిన ప్రతిసారి జాబ్ వస్తే ఎలా ఉంటుందో గుర్తు చేసుకుంటావు అలాగే పుస్తకం ముందు కూర్చుంటావు నువ్వు చరిత్రలో ఒక్కడిగా మిగిలిపోకుండా చరిత్రకు ఒకటిగా మిగిలిపోతావు నువ్వు పుస్తకంలో ఒక పేజీ కాదు పుస్తకానికి ఒక కవర్ పేజీ అవుతావు నేనేం చేయగలను అని ఒకప్పుడు అనుకున్న నువ్వు నేనే చేయగలను నేనే అందరికి ఒక బాధ్యత నేనే ఒక అందరికి సమాధానం అని మిగిలిపోతావు కారణాలు చెప్పవు ఫలితాలు మాత్రమే చెప్తావు రీజన్ చెప్పవు రిజల్ట్ మాత్రమే చెప్తావు అంటే మీ ఇంట్లో వాళ్ళకు ఒక భరోసా నువ్వు అంటే ఒక ఓపిక అని గుర్తు చేస్తావు నువ్వు ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధిస్తావు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటావు మంచి ప్రశాంతమైన ఇంటిని నిర్మిస్తావు మీ తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తావు ముందుగా సిలబస్ పై పట్టు సాధిస్తావు పట్టున్న పుస్తకాలపై పట్టుబడతావు ఉద్యోగాన్ని సాధిస్తావు ఎందుకంటే నువ్వు సొంత నిర్ణయం తీసుకుంటావు ఎందుకంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి చెవులతో మాత్రమే వింటావు కానీ మనసుకు ఏది తీసుకో ఒత్తిడికి గురిగావు ఓర్పును మాత్రమే ప్రదర్శిస్తావు ఓపికతో ఉద్యోగాన్ని సాధిస్తావు భయపడే వ్యక్తులకు భయపడే ఛానళ్లకు భయపడే వాట్సాప్ లకు భయపడే టెలిగ్రామ్లకు భయపెట్టే వార్తలకు దూరంగా ఉంటావు ప్రశాంతంగా ఉంటావు ధైర్యంగా ఉంటావు నువ్వు ఒక సమాధానం అవుతావు నువ్వు పోస్టులను చూడవు పోస్టును మాత్రమే చూస్తావు ఎక్కువ మంది అప్లై చేస్తున్నారని ఎక్కువ మంది పరీక్ష రాస్తున్నారని ఎక్కువ మంది చదువుతున్నారని అస్సలు భయపడవు ఎందుకంటే చదివే వాళ్ళ మధ్యలో పోటీ ఉండదని రాసే వాళ్ళ మధ్య పోటీ ఉండదని అప్లై చేసే వాళ్ళ మధ్య పోటీ ఉండదు అని గ్రహించి కేవలం ఎక్కువ సార్లు ఎక్కువ పుస్తకాలు చదివి రివిజన్ చేసి నీలాంటి వాళ్ళ మధ్యనే పోటీ ఉందని గమనిస్తావు చివరిగా మేము ఈ సంవత్సరం ఒక ప్రభుత్వ ఉద్యోగివి ఆల్ బెస్ట్ మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు